ప్రపంచ వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణకు ఈ నెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో తెలుసుకుందాం. అనంతపురం నుండి మా స్టాఫ్ రిపోర్టర్ జీవన్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గడగడలాడిస్తుంటే రాష్ట్రంలో కూడా కొన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము తర్వాత భారత ప్రభుత్వము కొన్ని జిల్లాలను కొన్ని రాష్ట్రాలను లాక్డౌన్గా ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అనంతపురం జిల్లాలో అందుకు విరుద్ధంగా ఉంది పరిస్థితి. ఈ పరిస్థితి నిన్నటి దినాన స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించిన ప్రజలు ఇవాళ విస్తృతంగా రోడ్లపైకి రావడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో కొన్ని సూచనల సలహాలు కలెక్టర్ గారు నిన్నటి దినాన సర్కులర్ ఒకటి జారీ చేసిన నేపథ్యంలో కూడా ఇందుకు విరుద్ధంగా ప్రజల అవగాహన లేమితో కావచ్చు, లేదంటే కరోనా వైరస్ భయం లేకుండా ఉద్దేశంతో కావచ్చు, ప్రజలు విస్తృతంగా రోడ్లపైకి రావడం జరిగింది. ఇందుకు కట్టడిగా పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతానికి. అయినప్పటికీ ప్రజలు ఉధృతి ఏమాత్రం తగ్గుకోకుండా రోడ్లపైకి విస్తృతంగా జనాలు మాస్కులు లేకుండా కానీ తర్వాత గుంపులు గుంపులుగా జనాలు రోడ్లపైన కనిపిస్తున్నారు. మీరు విజువల్లో ప్రత్యక్షంగా చూడొచ్చు. సప్తగిరి సర్కిల్లో ఉన్న ప్రస్తుతం మనం ఎంత ఉధృతంగా జనాలు రోడ్లపైన సంచరిస్తున్నారు. పోలీసులు రంగంలోకి దిగి మరి ప్రజలను రోడ్ల మీద ఉన్న చెదురుముదురు ప్రజలను కూడా చెదరగొట్టి ఇళ్లకు పరిమితం కావాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మనము పోలీసుల చర్యలు చూడొచ్చు, ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ లైవ్లో చూసిన దాన్ని బట్టి ప్రజలు ఎంత ఉధృతంగా కనిపిస్తున్నారో ప్రస్తుతం మనకు సిఐ గారు మనకు ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్, కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు ఇంత నిర్లక్ష్యంగా మీరు వ్యవహరిస్తున్నారు, దీనికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అంటే ప్రజలని అరిగే వాళ్ళ మూమెంట్ అయితే కంట్రోల్ చేసేదానికి మొత్తం బ్లాక్ చేస్తాము. రోడ్స్ మీద ఎక్కడ కూడా ట్రాఫిక్ అలో చేయము. ఇప్పటికైతే ఆటోలన్నీ స్టాప్ చేసేసాము. ఇంకా టూ వీలర్స్ ఇళ్ళ నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా మందులకి కానీ నిత్యావసర వస్తువులకు వచ్చే వాళ్ళే ఉండాలి కానీ అలా తిరిగిన వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తాం. ఎక్కువ శాతం నిన్న సర్కులర్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్కులర్ నిన్న పకడ్బందీగా విడుదల చేయడం కూడా జరిగింది. దీనికి అనుగుణంగా ప్రజలు వ్యవహరించలేకపోవడానికి కారణం అంటే అవగాహన లోపమా, లేకపోతే మరి అంటే అంతకుముందు నిన్న కర్ఫ్యూ జనతా కర్ఫ్యూ విధించామని ఒక 4 రోజుల ముందు నుంచి చెప్పడం జరిగింది. దాన్ని అట్లే కంటిన్యూ చేయమని నిన్న సాయంత్రం చెప్పారు కాబట్టి ఇది ప్రజల్లో కొంచెం టైం పడుతుంది. దానివల్ల వాళ్ళకి అందరికీ మనవి చేస్తూ వాళ్ళని అర్థిస్తున్నాము ఇళ్ళలో కొండని. ఇంకా కోరి పక్షంలో ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద కొంచెం కఠినంగా. ఇక్కడ చూశారు సిఐ గారు మాట్లాడారు, ప్రజల్లో నిన్నటి దినాన జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా పాటించి అనూహ్య స్పందన లభించడంతో పాటు ప్రజల్లో అంటే ఈ సర్కులర్ గురించి ప్రజల్లో కొంత అవగాహన లేమితో ప్రజలు ఈ విధంగా రోడ్లపైకి రావడం జరిగిందని, రేపటి దినాన ఇలాంటి చర్యలు కొనసాగితే గట్టి చర్యలు చేపట్టి అరెస్టులు కూడా చేపడతామని సిఐ గారు తెలిపారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి దృష్టిలో పెట్టుకుని రోడ్లపైకి రాకుండా కరోనా వైరస్ నిర్మూలనకు ప్రజలు తమ వంతు కృషి కూడా అందించి కరోనా వైరస్ నిర్మూలనకు చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగము, పోలీసు యంత్రాంగము, స్వచ్ఛంద సంస్థలు కూడా కోరుకుంటున్నాయి.